అమరరాజ ఫ్యాక్టరీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో పీసీబీ నిబంధనలు భేకాతరు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలకాటమాడింది ఈ కంపెనీ. హైకోర్టు పలుమార్లు ముట్టికాయలు కూడా వేసింది. తాజాగా మరో భూభాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పటి ప్రభుత్వం అండతో అడ్డగోలుగా అడవిని సైతం ఆక్రమించేసింది. అంతేకాకుండా అక్కడున్న ఎర్రచందనం చెట్లను కూడా వదలలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగింది. అడిగేవారు లేరన్నట్లు తమ కంపెనీకి ఆనుకొని ఉన్న అడవిని సైతం ఆక్రమించేసుకున్నారు. తిరుపతికి సమీపంలోని కరకంబాడి వద్ద నిర్మించిన అమరరాజా ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించుకునేందుకు 10 ఎకరాల పోరంబోకు భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం అది సరిపోదు అన్నట్లుగా ఆ పక్కనే ఉన్న మరికొంత అటవీ భూమిని ఆక్రమించింది. ప్రభుత్వం 10 ఎకరాలను కేటాయిస్తే కంపెనీ మాత్రం అదనంగా మరో 8 ఎకరాలను కబ్జా చేసింది. అనంతరం ఆ కబ్జా భూమి చుట్టూ పెద్ద ఎత్తున ప్రహరీ గోడను సైతం నిర్మించేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 766 సర్వే నెంబర్ పరిధిలోకి వచ్చే దాదాపు 8 ఎకరాలను తమ ఫ్యాక్టరీలోకి కలిపేసుకుంది. 20 ఏళ్ల క్రితమే కబ్జా చేసినా ఎవరూ ఈ ఫ్యాక్టరీ జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. అమరరాజా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న విష కాలుష్యంపై ఇటీవల హైకోర్టు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చిన పరిణామాలతో ఆ ఫ్యాక్టరీలో జరుగుతున్న అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. అమరరాజా కంపెనీ అక్రమాలపై సాక్షి టీవీ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. అడవిని ఆక్రమించుకున్న సంగతిని కూడా సాక్షి టీవీ వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన అటవీ శాఖ అధికారులు ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను పరిశీలించింది. దీంతో అటవీ భూమిని అమరరాజా ఫ్యాక్టరీ కబ్జా చేసిన వైనాన్ని గుర్తించింది. మరోవైపు కబ్జా అంశంపై అమరరాజా యాజమాన్యానికి అటవీ శాఖ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రహరీ గోడను కూల్చేశారు. అమరరాజా కబ్జా చేసిన ఆ 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు కబ్జా చేసిన భూమిలో భారీగా ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో షాక్కు గురైన అటవీ శాఖ అధికారులు ఆ ఎర్రచందనం చెట్లను కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అనంతరం వాటికి మార్కింగ్ కూడా వేశారు. వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లు వ్యవహరించిన అమరరాజా ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇప్పుడు తాము చేసిన తప్పులేంటో తెలిసొచ్చింది. అధికార మదంతో అందరి నోళ్లు మోయిస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన యాజమాన్యం ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తోంది.